సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొండూరు గ్రామానికి చెందిన కొంతమంది ప్రజలు బీజేపీ నేత ఈటల రాజేందర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. హరీష్రావు దత్తత పేరుతో వారిని పూర్తిగా మాయమాటలు చెప్పి దత్తత తీసుకుంటా అని తీసుకుని ఉన్న ఇండ్లను కూలగొట్టి వాళ్ళ బతుకులు రోడ్డు పాలు చేశారని, నెల రోజుల్లో ఇండ్లు కట్టిస్తా అని 2 సంవత్సరాలు కావస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదని వారు వాపోయారు. హరీష్రావు మాత్రం ఇక్కడ హుజూరాబాద్లో హామీల మీద హామీలు ఇస్తా ఉన్నారు. అందుకే మా గ్రామాల ప్రజలాగా మీరు అబద్ధాల మంత్రి హరీష్రావు మాటలకి బలి కావద్దని, హుజూరాబాద్ ప్రజలకు వారికి జరిగిన అన్యాయాన్ని చెప్పుకుందామని రావటం జరిగిందన్నారు. మొదటగా తన దత్తత గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆ తర్వాత హుజూరాబాద్లో పర్యటించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు బండారు మహేష్, ఉపాధ్యక్షులు రమాకాంత్, నాయకులు వెంకటేష్ గౌడ్, అనిల్ కుమార్ మరియు ఆ గ్రామం బాధితులు 4వ వార్డు సభ్యులు సాకలి మల్లేశం, గొల్ల కనకయ్య, మంగళి వెంకటేష్, కుర్మ యాదగిరి, కుర్మ పరశయ్య, మన్నె పరమేష్, వెంకటయ్య, సాకలి అంజయ్ తదితరులు పాల్గొన్నారు. ఆ ఎలక్షన్లకి ఇన్ఛార్జ్గా హరీష్ రావు గారు అన్నారు. హరీష్ రావు గారు అక్కడ ప్రజలకి అనేక హామీలు ఇస్తారు. అట్లాంటి ఒక హామీ గజ్వేల్ నియోజకవర్గం, స్వయంగా ముఖ్యమంత్రి గారు నిర్వహించే గజ్వేల్ నియోజకవర్గం, గజ్వేల్ మండలం కొలుగురు గ్రామం. మీరు డబుల్ బెడ్రూమ్లు మీ మీ జాగ్రత్తలు కట్టిస్తా, మీ పాత ఇల్లు కూలగొట్టిస్తా, ఈ గ్రామం ఏకగ్రీవంగా మాకే ఓట్లేయాలి, ఏ ఇతర పార్టీలకు ఓట్లు వేయద్దు, టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఓట్లు వేయాలని చెప్తే నమ్మిన కొలుగురు ప్రజలు ఇల్లు కూలగొట్టుకున్నారు. 3 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా హరీష్ రావు గారి దత్తత తీసుకున్నటువంటి కొలుగురు గ్రామంలో ఇళ్ల నిర్మాణం కనీసం ముప్పు కూడా పడలేదు. హరీష్ రావు గారు ఎన్నికల ముందు గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ మండలం కొలుగురు అనే గ్రామానికి ఎన్నికల ముందు ఆ గ్రామానికి వచ్చి ఎన్నికలలో భాగంగా ఆ గ్రామ ప్రజలకు హామీ ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీకి కానీ ఒక ఓటు పడకుండా మొత్తం ఏకగ్రీవంగా టీఆర్ఎస్ ఎన్నుకుంటే నేను ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతానని చెప్పేసి ఆ గ్రామ ప్రజలకు హామీలు ఇచ్చి ఆ గ్రామ ప్రజలతో ఆ గ్రామంలో ఉన్నటువంటి మహిళలతో ప్రమాణాలు చేయించుకొని ఆ గ్రామంలో వాళ్ళతో ప్రమాణాలు చేయించుకొని ఆ రోజు వెళ్ళిపోయాడు. ఆయన మాటలు నమ్మి మా గ్రామ ప్రజలు ఆయన దత్తత తీసుకుంటే గ్రామం బాగుపడుతుంది, మా బతుకులు బాగుపడతాయి అనే ఉద్దేశంతో కొలుగురు గ్రామాన్ని మొత్తం ఏకగ్రీవం చేయడం జరిగింది. మొదటిసారి ఆర్థిక మంత్రి గెలిచిన తర్వాత గ్రామానికి వచ్చి 30 రోజుల ప్రణాళికలో భాగంగా మొత్తం గ్రామంలో ఉన్నటువంటి ఒక 50 నుంచి 60 ఇళ్లరు మొత్తం కూలగొట్టడం జరిగింది. ఈ ఎవరైతే 40 నుంచి 50 ఇండ్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు మొదటి విధంగా 1 నెల నుంచి 2 నెలల నేను పూర్తిగా వీళ్ళని కట్టించి 2 నెలలే మళ్ళీ వస్తా, మళ్ళీ వచ్చేసి గృహప్రవేశాలు చేసుకుందామని చెప్పి ఆ గ్రామ ప్రజలకు హామీ ఇచ్చి పోయిందంటే మళ్ళా ఇంతవరకు 2.5 3 సంవత్సరాలు కావస్తా ఉంది. ఇంతవరకు ఆ గ్రామాన్ని తిరిగి చూసిన దాఖలా లేవు.